ఒక భారీ విధ్వంసం మనకి ఆ మధ్యకాలంలో పుల్వామా, ఇంకొకటి వచ్చేటప్పటికి పఠాన్కోట్ తీవ్రవాదుల్ని ఈ దేశంలోకి చొరబడేలా చేసి ఆ వచ్చినటువంటి వాళ్ళకి పాకిస్తాన్ ఆయుధాలు ఇచ్చి పరోక్ష యుద్ధం ప్రత్యక్షంగా చేసింది. అంటే తను డైరెక్ట్గా యుద్ధం చేయకుండా తీవ్రవాదులని భారతదేశం మీదకి యుద్ధానికి పంపించింది. కాశ్మీరీ సమరయోధులు అని ప్రకటించడం కోసం చేసిన ఎత్తుగడ, మన సైనికుల వీరమరణం, దానికి ప్రతీకారంగా మనం చేసిన సర్జికల్ స్ట్రైక్ 1, సర్జికల్ స్ట్రైక్ 2 అయిపోయింది. ఇప్పుడు చెరపకురా చెడేవు సామెతలాగా పాకిస్తాన్కి అదే ఎఫెక్ట్ అవుతుంది. కంటిన్యూగా అటాక్స్ మీద అటాక్స్ జరుగుతుంది. మొన్ననే చెప్పుకున్నాం 17 మంది 3 రోజులలో వ్యవధిలో, సింధ్ రెబల్స్ కావచ్చు, బెలూచ్ రెబల్స్ కావచ్చు, టీటీపీ అటాక్స్లో కానీ చచ్చిపోతే, నిన్న లేటెస్ట్గా పాకిస్తాన్ సైనికులు 10 మంది చచ్చిపోయారు. ఒకేసారి బెలూచ్ ఆర్మీ చేసిన దాడిలో ఒక పోస్ట్ అంటే సైనిక పోస్ట్ మొత్తాన్ని పేల్చి పడేశారు. అందులో మొత్తం 14 మంది ఉంటే 10 మంది దగ్ధమైపోయారు, 4 తీవ్ర గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు. ఆ దగ్గరలో ఔటర్ చెక్ చేస్తున్నటువంటి మరొక 2-3 కూడా గాయాలైనవి. ఇది ఓ రకంగా చెప్పాలంటే భారతదేశం మీదకి పాకిస్తాన్ చేసే తరహా చర్య వాళ్ళకే రివర్స్ అవుతుంది. అది ఎందుకనేది ఇప్పుడు చెక్ చేసుకుంటుంది.